ఎస్డి చార్ట్ ఆర్ సిగ్మా చార్ట్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ ఆర్ సిగ్మా చార్ట్ ఈ కంట్రోల్ చార్ట్ ఫార్ వేరియబుల్స్ కింద వస్తుంది సిగ్మా చార్ట్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ దీని గురించి ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం ఈ చార్ట్ ఎందుకంటే డిస్పర్షన్ ఆర్ వేరియబులిటీ క్వాలిటీలో వేరియబులిటీ ఎంత ఉందో చెక్ చేయడానికి యూజ్ చేస్తాం క్లియర్గా ఇచ్చాం ఇక్కడ సిగ్మా చార్ట్ ఆర్ ఎస్ చార్ట్ అని కూడా అంటారు ఎస్డి చార్ట్ ఎస్ చార్ట్ అని కూడా అంటారు ఆర్ యూజ్డ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ డిస్పర్షన్ ఆర్ వేరియబిలిటీ క్వాలిటీలో వేరియబిలిటీ ఎంత ఉంది అది అండర్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ చెక్ చేయడానికి మనం స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ సిగ్మా చార్ట్ ఆర్ ఎస్ చార్ట్ యూజ్ చేస్తాం ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద బెటర్ మెజర్ డిస్పర్షన్ ఆర్ వేరియబులిటీ దెన్ రేంజ్ రేంజ్ చార్ట్ కంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది ఇది ఎస్డి చార్ట్ మనకు ఆల్రెడీ కంట్రోల్ చార్ట్ ఫార్ వేరియబుల్స్ డిస్కస్ చేస్తాం ఓ మూడు ఉంటాయి మీన్ చార్ట్ రెయిన్ చార్ట్ సిగ్మా చార్ట్ ఇది కంట్రోల్ లిమిట్స్ ఇవే మనకు మైండ్లో మీరు సిగ్మా చార్ట్ డ్రా చేయాలన్నా ఏ చార్ట్ డ్రా చేయాలన్నా దానికి రిలేటెడ్ కంట్రోల్ లిమిట్స్ ప్రతి చార్ట్ కి త్రీ సిగ్మా లిమిట్స్ ఉంటాయి ఇవి ఈ క్వశ్చన్లో మనకు త్రీ సిగ్మా లిమిట్స్ అని కూడా అడుగుతాడు త్రీ సిగ్మా లిమిట్స్ ఫార్ కంట్రోల్ చార్ట్ ఆఫ్ ఎస్డి ఎస్డికి బీ టూ సిగ్మా సి టూ సిగ్మా బి వన్ సిగ్మా ఇవి మనకు యూసీఎన్ అప్పర్ కంట్రోల్ లైన్ వచ్చి టూ సిగ్మా కంట్రోల్ లిమిట్ వచ్చేసి సిటు సిగ్మా నెక్స్ట్ సెంటర్ లైన్ వచ్చి అది సి టు సిగ్మా లోయర్ కంట్రోల్ లైన్ వచ్చి వన్ సిగ్మా ద వాల్యూస్ ఆఫ్ బి వన్ టూ సి టూ క్యాన్ బి ఆప్టెన్ ఫ్రమ్ ఎస్క్యూసీ టేబుల్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఎక్కడ ఉంటాయంటే ఎస్క్యూసీ టేబుల్ అంటే నేను చెప్పాను ఇది ఇది స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ దీంట్లో వస్తాయి బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫోర్ వాల్యూస్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ ఇక్కడ కొనుక్కోవచ్చు మనం మనకి ఎన్ సైజ్ని బట్టి ఎన్ టూ అయితే ఎంత ఉంటుంది బీ టూ ఒకవేళ ఎన్ టెన్ అనుకోండి ఈ టెన్ లైన్లో బి టూ వాల్యూ బీ త్రీ వాల్యూ బీ ఫోర్ వాల్యూ చూడాలి శాంపుల్ సైజ్ ఎంత ఉంటే దానికి కరెస్పాండింగ్ బీ వన్ బీ టూ బీ త్రీ కనుక్కుంటాం ఓకేనా సో అవన్నీ అలానే సిగ్మా ఈజ్ నాట్ నోన్ ఇక్కడ సిగ్మా తెలిస్తే ఇది సిగ్మా తెలియలేదు అనుకోండి వీటిని త్రీ సిగ్మా లిమిట్స్ అంటాం సిగ్మా తెలుసు తెలియకపోతే స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివన్ డైరెక్ట్గా బార్ ఎస్ బార్ వచ్చి సెంట్రల్ లైన్ ఎల్సిఎల్ వచ్చి బీ త్రీ బార్ బీ ఫోర్ బీ త్రీ నేను చూపించాను ఇంతకు ముందు కంట్రోల్ చార్ట్లో వస్తుంది ఇక్కడ బార్ అంటే ఇది సిగ్మా ఎస్డి ఆఫ్ శాంపుల్స్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్స్ సిగ్మా ఎస్ బై ఎన్ ఆర్ సిగ్మా ఎస్ బై కే ఆర్ ఈ ఎస్ఏ ఒక్కోసారి మనం ఎస్ అంటే శాంపుల్ ఎస్డి అంటాం ఇది పాపులేషన్ ఎస్డి రెండు సింబల్స్ ఎస్డికి ఎస్ఆర్ సిగ్మా ఇది పాపులేషన్ రిలేటెడ్ ఇది శాంపుల్ రిలేటెడ్ సిగ్మా సిగ్మా బై కే ఏదైనా యూస్ చేయొచ్చు ఎస్ ఎస్ బార్ వాల్యూ కనుక్కోవడానికి అర్థమైందా ఇది ఎస్డి చార్ట్ ఇంట్రడక్షన్ ఎస్డి చార్ట్ అంటే దేని పర్పస్ యూజ్ చేస్తాం వీటి కంట్రోల్ లిమిట్స్ ఏంటి దీనిపైన ప్రాబ్లమ్స్ చూడడం ప్రాబ్లమ్స్ ఆన్ సిగ్మా చార్ట్ సిగ్మా చార్ట్ ప్రాబ్లమ్స్ ఒక ఫస్ట్ ప్రాబ్లం చూస్తే గ్లాస్ ఫ్యాక్టరీ ద టాస్క్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ వాజ్ డన్ క్వాలిటీ కంట్రోల్ జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ చార్ట్ ఎయిటీన్ శాంపుల్స్ ఆఫ్ టెన్ ఐటమ్స్ వేర్ చోజన్ అండ్ దెన్ వాల్యూ సిగ్మా బి ఎయిట్ పాయింట్ ఎయిట్ రెస్పెక్టివ్లీ డిటర్మైన్ ద త్రీ సిగ్మా లిమిట్స్ ఫర్ సిగ్మా చార్ట్ సిగ్మా చార్ట్కి త్రీ సిగ్మా లిమిట్స్ కనుక్కోమన్నారు ఇప్పుడు గివెన్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని కేఆర్ఎన్ అంటాం ఎయిటీన్ శాంపుల్స్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ క్యాపిటల్ ఎన్ శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ టెన్ ఎస్ బార్ అంటే సిగ్మా ఎస్ బై ఎన్ ఇదే సిగ్మా ఎస్ ఇచ్చారు మనకు క్వశ్చన్లోనే సిగ్మా ఎస్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ బై ఎయిటీన్ ఈ ఎస్బారే మనకు సెంట్రల్ లైన్ అవుతుంది ఎందుకంటే సిగ్మా ఇవ్వలేదు కదా సిగ్మా ఇవ్వనప్పుడు సిగ్మా ఇవ్వనప్పుడు కంట్రోల్ లిమిట్స్ మనం చూసాం సిగ్మా ఇస్తే ఇది సిగ్మా ఇవ్వాలా మనకు సిగ్మా వాల్యూ ఇవ్వనప్పుడు ఎస్ ఎస్బార్ బి ఫోర్ ఎస్ బారు బి త్రీ ఎస్ బార్ ఓకేనా సో ఎస్ బార్ కనుక్కోవాలి సిగ్మా ఎస్ బై ఎన్ క్యాపిటల్ ఎన్ అంటే ఎయిటీన్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ బి ఫోర్ మనకు టేబుల్లో వస్తుంది శాంపుల్ సైజు టెన్కి టేబుల్లో బి ఫోర్ ఎంత శాంపుల్ సైజు టెన్ టెన్ శాంపుల్ సైజుకి బి ఫోర్ ఎంత ఉందో చూద్దాం శాంపుల్ సైజ్ ఇక్కడ టెన్ ఉండదు చూడండి బీ ఫోర్ చూడండి బి ఫోర్ దగ్గర ఈ లైన్ వన్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ శాంపుల్ సైజ్ టెన్ టెన్ శాంపుల్ సైజ్ లైన్లో లో బీ ఫోర్ ఎంత బీ త్రీ ఎంత ఆ వాల్యూస్ తీసుకున్నా వన్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ జీరో పాయింట్ టూ ఎయిట్ ఫోర్ బీ త్రీ వన్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ జీరో పాయింట్ టూ ఎయిట్ ఫోర్ ఈ రెండు వాల్యూస్ కావాలి ఇప్పుడు బీ ఫోర్ బీ త్రీ ఉన్నాయి మనకు బీ ఫోర్ చూడండి ఇది టేబుల్ నుంచి వచ్చింది వన్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ జీరో పాయింట్ టూ ఎయిట్ ఫోర్ ఇప్పుడు త్రీ సిగ్మా లిమిట్స్ ఫర్ స్టాండర్డ్ డివేషన్ చార్ట్ బీ ఫోర్ ఎస్ బార్ బీ ఫోర్ ఎస్ బార్ అంటే బీ ఫోర్ వాల్యూ ఉంది ఎస్ బార్ అంటే మన దగ్గర ఉంది ఇదే ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ బై ఎయిటీన్ చేస్తే ఇది వచ్చింది సిఎల్ కంట్రోల్ లైన్ సెంట్రల్ లైన్ ఎస్బార్ ఎస్బార్ వాల్యూ ఎంత జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఎల్సిఎల్ బీ త్రీ ఎస్బార్ బీ త్రీ వాల్యూ తెలుసు జీరో పాయింట్ టూ ఎయిట్ ఫోర్ ఎస్బార్ వచ్చి మనకుంది ఇక్కడ ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే వస్తుంది అర్థమైందా ఇలానే మనకు సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ మెజర్మెంట్స్ ఇచ్చాడు ఎయిటీన్ శాంపుల్స్ ఇచ్చారు బి ఫోర్ బీ త్రీ క్వశ్చన్లో ఇచ్చేస్తారు రెండు సేమ్ ప్రాబ్లమ్సే రెండు సేమే డిఫరెన్స్ సేమ్ లేదు ఇక్కడ ఏంటంటే టేబుల్ చూడాలి మనం ఇక్కడ టేబుల్ చూడకుండా వాల్యూస్ ఇచ్చేస్తారు రెండు సేమ్ ప్రాబ్లమ్సే ఓకేనా బీ ఫోర్ బీ త్రీ అవే కంట్రోల్ లైన్స్ వస్తాయి చూడండి యూసీఎల్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ అదే ఇక్కడ ఎస్బార్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఎల్సీఎల్ జీరో పాయింట్ వన్ త్రీ రెండు సేమే క్వశ్చన్ అడగడం డిఫరెంట్గా అడిగాడు కానీ డేటా సేమ్ రెండింటికి డేటా సేమ్ ఇది అర్థమైతే ఇది అర్థమైనట్టే ఓకేనా చూసారు ఈ ప్రాబ్లం కావాలంటే మీరు ట్రై చేయొచ్చు అదే ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం క్వశ్చన్ చదివిన వెంటనే మనకు అర్థమైపోతుంది ఏ డేటా ఇచ్చినాడో ఆ డేటాకి రిలేటెడ్ కంట్రోల్ లిమిట్స్ ఏంటి మీరు సిగ్మా చార్ట్ చేయాలంటే ఇది ఇవి మైండ్లో ఉండాలంతే ప్రతి చార్ట్కి ఈ ఈ ఫార్ములాస్ ఐడియా ఉంటే అయిపోయినట్టే ఓకేనా ఏ చార్ట్ అయినా ఈ సిఎల్ యూసీఎల్ ఎల్సీఎల్ ఏంటో తెలియాలి